రాజకీయాలంటేనే విమర్శలు ఆరోపణలు ఒక్కొక్కసారి రాజకీయ నేతలు చేసే పనులు అంటే సొంత పార్టీ నేతలు చేసే పనులైనా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి నచ్చాలని రూలేం లేదు ఆ పార్టీలో ఉన్న నేతలే విరుస్తూ ఉంటారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు చాలా పార్టీల్లోనే చూసాం అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరింతగా బలోపేతం కావాలి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కానీ లేదంటే ముందొచ్చే జంబీ ఎన్నికల ఒకవేళ వస్తే కనుక ఆ టైంలో కానీ ఈసారి అధికారం చేపట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనేది భారతీయ జనతా పార్టీ ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది అది కూడా జనసేనతో పొత్తు పెట్టుకుని మరి సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు ఆయన అధ్యక్ష పదవి ఆయన అలంకరించారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు అయితే చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి కానీ పార్టీలో కొంతమంది నేతలకు నచ్చట్లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వాళ్ళ నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయంట కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లీడర్లు వదిలేసి సొంత పార్టీ లీడర్లను వదిలేసి హైదరాబాద్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారినో లేదంటే చిరంజీవి గారిను వెళ్ళి కలవడం వెనక ఆంతర్యం ఏంటి అంతరాధం ఏంటి అనేది ఇప్పుడు కొంతమంది కమలనాథులకు నచ్చని అంశం అనేది ఇప్పుడు చాలామంది బయట పెడుతున్న పరిస్థితి అయితే ఎందుకు ఇలా జరిగింది అసలు ఏంటి అంటే కనుక ఇక్కడ ప్రధానంగా చాలామంది ప్రస్తావిస్తున్న అంశం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే క్రిటిక్స్ కూడా సెటైర్లు వేస్తున్నారు ఒకవేళ చిరంజీవి గారి అన్న పార్టీ పెడితే చిరంజీవి గారి ద్వారా ఒక డెబ్భై సీట్లు లేదంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక యాభై సీట్లు వచ్చేస్తాయా అలా వచ్చేవన్న అధికారంలోకి వస్తారా అనేది దీనికి కారణం ఏంటంటే ఆయన డెవలప్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీనా లేకపోతే ఆయన ఒక కులాన్ని డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారా అనేది ఇప్పుడు సొంత పార్టీ నేతలు సైతం విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో సో ఇటువంటి నేపథ్యంలో సోమవీర్రాజ్ గారి మీద ఆ పార్టీ నేతలే ఒక కులముద్ర వేసే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నారో ఆయన కూడా వాళ్ళు అటువంటి విమర్శలు చేసేలాగా ఆయన ఎందుకు అవకాశం ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో వైసీపీకి కలిసి వచ్చే అంశాలే తప్ప అధికార పార్టీని ఢీకొట్టే అంత సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఒక కులముద్రను గనక ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మీద వేస్తే భవిష్యత్తులో ఇంకా కమలం ఎలాగ ఏ విధంగా వికసించే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది ఎంత ప్రాముఖ్యమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే వైఎస్ఆర్సీపీకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీకి కానీ ఒక కులానికి చెందిన నేతలు కంప్లీట్గా ఒక కులానికే సపోర్ట్ చేస్తారనేది ఏమి ఉండదు కాబట్టి ఆ కులంలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుందేమో తప్ప ఆ కులం ఓట్లలో చీలికలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించి ఆ చీలిక గెలుపు వరకు తీసుకెళ్తుందా లేదా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఫైనల్గా ఒక కులాన్నే బేస్ చేసుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు వెళితే గనక ఆంధ్రప్రదేశ్లో గెలుపు తీరం చేరుకోవడం ఎంత సాధ్యమో అనేది సోమవీరాజు గారే గ్రహించాలి అనేది ఫైనల్గా ఇటువంటి నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కొట్టే ప్రయత్నం కంటే వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ణయాలు అనేది కూడా వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి ఫైనల్గా సోమవీరాజు గారు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వస్తాయి తప్ప నష్టం చేకూరే పరిస్థితి అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని కొట్టే అంత పరిస్థితుల్లోకి బీజేపీ రాదు అనేది కూడా కొంతమంది బాహాటంగా చెబుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి